సీరియస్ అర్జీలు ప్రతిపక్ష అంటే ప్రతిపక్షమానాలో విపక్షమానాలో పార్టీ అధినేతకు రావటం అనేది ఎలా చూడాలి కృష్ణరాజు గారు? అంటే ఇన్ని సమస్యలు అన్ని రంగాల్లో ఇన్ని సమస్యలు పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత? సమస్యలు అనేవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. మీరు ఎంత చేసినప్పటికీ కూడా మీరు కొత్త సమస్యలు ఏదో చదువుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సమస్యలు ఉంటాం, వాటిని వింటాం అనేది ఒక ఎత్తు, అయితే పరిష్కారం అనేది రెండవ అంశంగా భావించాలి. అయితే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, వారాహి యాత్రకు ముందు ఆయన చేసిన యాత్రలకు అయితే ఒక స్పష్టమైన చేంజ్ అయితే కనిపించిందండి. వారాహి యాత్రలో ఆయన దగ్గర క్లారిటీ బాగా పెరిగింది. ఇష్యూ బేస్డ్గా అంశాల వారీగా ఆయన కొన్ని అంశాలను లేవనెత్తడం, దానిని ప్రచారం చేయడంలో సక్సెస్ కావడం అనేది ఈ వారాహి యాత్రలో చాలా స్పష్టంగా కనిపించింది. ఎవరికి చెప్పాలంటే ఆయన యాత్ర అనేది ఒక అప్రతిహాతంగా తన ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతోంది. సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఒక ఇండికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోకి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు అదే నాకు మీరు చెప్పిన అర్థం కాదు, వినలేదు సార్. సీరియస్ పాలిటిక్స్ ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఇండికేషన్ వెళ్ళిపోయింది. అదొకటండి. ఇప్పుడు అదే అంతకు ముందు ఏంటంటే ఆయన చెప్పిన మాటల్లో పొంతలేని మాటలు మాట్లాడేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే కాస్త అది ఆ పొంతలేని మాటల దగ్గర నుంచి క్లారిటీ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ తెచ్చుకున్నారు క్రమంగా. ఎందుకంటే బహుశా ఆయనలో ఆత్మవిశ్వాసం పెరగటం కూడా దీనికి కారణం కావచ్చేమో. అయితే ఈ వారాహియాత్రకు సంబంధించి ఆయన స్పెసిఫిక్గా ఆయన అచీవ్మెంట్స్ ఏంటంటే, కాకినాడ వెళ్ళినప్పుడు కాకినాడ శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారి అంశాలని ప్రస్తావించి ఆయనను కలవరపాటు గురి చేశారు, ఆయనకి ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపించారు. ఆ తర్వాత మీకు ఋషికొండకు వచ్చినప్పుడు, అలాగే విశాఖపట్నంకి వచ్చినప్పుడు అక్కడ భూ కబ్జాలకు సంబంధించి దాన్ని హైలైట్ చేయగలిగారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు ఏదో కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి హైలైట్ చేయడం వలన, దాన్ని ప్రస్తావించడం వలన ఇవన్నీ కూడా ఏమైందంటే ఆయా ప్రజాప్రతినిధులకు సెకండ్ థాట్స్ కలిగించే విధంగా, వారు గట్టిగా తిరిగి వివరణించుకునే విధంగా వారిని ఫోర్స్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈయనకి వచ్చిన పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన ప్రస్తావించినప్పుడు, అంటే ఆయన మహిళల అదృష్టానికి సంబంధించి లింక్ పెట్టడం నేనైతే వ్యక్తిగతంగా దాన్ని నేను సమర్థించలేకపోయాను, ఎందుకంటే వాస్తవం కాదని చెప్పి నా అభిప్రాయం అది. కానీ ఆయన ఏం చేశారంటే అక్కడ దానిని వాలంటీరీ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే వేరే గత్యంతరం లేక ప్రభుత్వం కూడా అన్ని ఒకరికి చెప్పాలంటే ఏమీ చేయలేని ఒక నిస్సాయస్థితిలోకి వెళ్ళింది. వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి సంబంధించి మీరు వాలంటీర్ పరుగు తీశారు కాబట్టి మీ మీద కేసు వేస్తామని చెప్పి ఒక జీవో తీసుకురావటం, ఒక జీవో తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద కానీ లేదా జనసేన మీద కానీ ఎటువంటి కేసు వెయ్యలేని ఒక నిస్సాయస్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి పవన్ కళ్యాణ్ గారికి తాత్కాలికంగా లభించిన విజయాలుగా మనం భావించాలి. బట్ మీకు రావత్ ఫ్రాస్ట్ గారు అని చెప్పి ఒక ప్రముఖ కవి అని అంటారు, లాంగ్ వెయిట్ కు బిఫోర్ ఐ స్లీప్ అని చెప్పి, మనం విశ్రమించడానికి ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ఇంకా చాలా చేయవలసి ఉంటుంది. ఇదే క్లారిటీని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఉన్న అడ్వాంటేజెస్ ఆయన నష్టపరుచుకోకుండా మరింత కన్సాలిడేట్ చేసుకుంటే ఆయన రేపు రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచేందుకు ఆస్కారం కలుగుతుంది. బ్రహ్మనాయుడు గారు అంటే ఇప్పుడు ఏవైతే అర్జీలు స్వీకరించారో ఈ అర్జీలకు సంబంధించి కూడా ఇంకా పోరాటం చేయాల్సినటువంటి అవకాశం అవసరం ఉందంటారా సార్? ఇప్పుడు అర్జీలు మీకు అన్ని రాజకీయ పార్టీలకి వందల వేలు వస్తానే ఉంటాయి, వస్తాయండి. అప్పుడు అన్ని కూడా తీర్చడం ఎవరికి సాధ్యం కాదు. కానీ అర్జీలు స్వీకరించడం అనేది తప్పదు, తీసుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిమర్ కేసు ఉంది. నిజంగా పాలిమర్ కేసుని ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం మానేసింది. అసలు ఆ రోజున మీకు 2020లో మీకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయలు ఇచ్చింది. అసలు ప్రభుత్వానికి సంబంధం ఉన్నది, అది ఇవ్వాల్సింది ఎవరు? కంపెనీ సంస్థకు సంబంధించిన యాజమాన్యం ఇవ్వాలి.
తర్వాత వారితో ఈ పరిహారం ఇప్పించాలి. వారితో ఇప్పించాలి, కానీ ప్రభుత్వం ఇవ్వటం ఇచ్చిన తర్వాత కూడా రకరకాల చర్చలు జరిగినాయి. ప్రభుత్వం ఆ యాజమాన్యం దగ్గర ఏమన్నా లబ్ధి పొందిందా అనేటువంటి చర్చలు జరిగినాయి. ప్రభుత్వం పెద్దలు ఏమన్నా లబ్ధి పొందారా అని. కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ సమస్యని వెంటనే ఒక దాని మీద కొంత పాల పొంగులాగా వచ్చిన ఆ సమస్యని వెంటనే ఆపడానికి ప్రభుత్వం ఏం చేసింది అంటే తన ఖజానా నుంచి వాళ్ళకి పరిహారం ప్రకటించింది. కానీ అది బాధ్యత ప్రభుత్వానికి కాదండి, అది ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆ తప్పు చేసిన వారితో ఆ పరిహారం ఇప్పించడం, నష్ట నివారణ చేయడానికి ప్రయత్నించాలి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి కృష్ణరాజు గారు. మనతోటి కాకుమాన రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంకా సమస్యలు పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి నిన్న జనసేన అధినేత జనవాణి కార్యక్రమానికి సంబంధించి 360 అర్జీలు రావడం, ఆ అర్జీల్లో ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు బయటపడ్డాయి.